ఆధ్యాత్మికతతో పాటు ఎత్తైన గుట్టలు, పచ్చని చెట్లు, కోతుల కిలికిల శబ్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన కొండగట్టుకి ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. పర్యాటక హంగులున్న కొండగట్టు దేవస్థానంపై పత్రిక కథనమిది. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో అభివృద్ధి కనిపించడం లేదు. సొంత రాష్ట్రంలో ఈ దేవాలయానికి కనీస నిధులు కూడా కేటాయించడం లేదు. కొండగట్టు పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిగా హనుమాన్ భక్తులు వస్తూ ఉంటారు. జయంతి ఉత్సవాల సందర్భంగా అయితే ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఎత్తైన గుట్టలపై పర్యాటక అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్నా పట్టించుకునే వారే లేరు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన నేతల మాటలు నీటి మూటలుగానే అవుతున్నాయి. కొండగట్టు కింది నుంచి పైభాగం వరకు 3 ఏళ్ల క్రితం రోప్వే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే అది ప్రతిపాదిత దశలోనే మిగిలిపోయింది. మెట్ల దారి నుంచి ప్రస్తుతం పుష్కరిణి వెనక వైపు ఉన్న మార్గం అప్పట్లో రెవెన్యూ అధికారులు సర్వే కూడా చేశారు. పర్యాటక శాఖ అధికారులు పలుమార్లు గుట్టను సందర్శించి స్థల పరిశీలన చేశారు. అంతే, అప్పటినుంచి 2 ఏళ్లుగా మళ్లీ ఊసే లేకుండా పోయింది. అయితే ఇక్కడ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా దాన్ని పట్టించుకునే